మళ్ళీ మా అసోసియట్ ఎడిటర్ మహాత్మ దగ్గరికి వెళ్దాం మహాత్మా ఇంతకీ ఫైనల్ గా ఇది ఎక్కడ ఆగింది అనుకోవచ్చు ఎన్డీఏ ఆహ్వానంపై టీడీపీ సమాధానం ఇవ్వకపోవడమా లేదా పొత్తులకు సంబంధించి బీజేపీ స్పష్టత ఇవ్వకపోవడమా ఎలా చూడాలి ఇక ఎలా తేలొచ్చేది యా ఎన్డీఏ కూటమిలో చేరే విషయంలో తెలుగుదేశం పార్టీని చేర్చుకునే విషయంలో ఇటు బీజేపీ అండ్ టిడిపి రెండు పార్టీల మధ్య ఒక రకమైన అయిష్టత అన్నది మనకి కనిపిస్తూ వస్తుంది బీజేపీలో ఒక వర్గం టీడీపీని చేర్చుకోవడాన్ని ఎలాగైతే వ్యతిరేకిస్తున్నారో రాష్ట్ర నాయకత్వంలోనే వ్యతిరేకించే వర్గం కూడా ఉంది టీడీపీలో సైతం ఒక వర్గం బీజేపీతో పొత్తు వద్దు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనకు పడాల్సిన మైనారిటీ ఓట్లు పడకుండా పోతాయి అంటూ ఆ నాయకత్వం మీద కూడా ఒత్తిడి చేస్తున్న వర్గాలు కొన్ని ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ పెద్దగా ఇష్టం లేకపోయినా బీజేపీతో అవసరం ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీని కలుపుకుంటే ఆ ఎలక్షనీరింగ్ అనేది బాగా చేయవచ్చు అన్న ఉద్దేశంలో ఒక తప్పదు పెట్టుకోవాలి పొత్తు అన్న ఉద్దేశంలో అక్కడ టీడీపీ నాయకత్వం ప్రయత్నాలు చేసినట్టుగా అదే సమయంలో బీజేపీలో ఉన్న కొంత వర్గం ఒక వర్గం మనం కొన్ని సీట్లైనా సొంతంగా గెలవాలి బీజేపీ గుర్తు మీద ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండాలి అని అంటూ పొత్తులు అనివార్యం అంటూ ఒక వర్గం ఇలా ఉండడం వల్లనే ఈ కాస్త ఈ చర్చల వరకు అమిత్ షాను కలిసే వరకు జరిగాయి కానీ ఆ ఫర్దర్గా ముందుకు సాగకపోవడానికి ఇద్దరి మధ్య ఉన్న పరస్పర ఈ అపనమ్మకాలు ఈ తరహా వాతావరణమే కారణం అని చెప్పవచ్చు అందుకే ఎవరు కూడా ముందుకు చొరవ తీసుకోలేదు వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు తమ పార్టీలో చర్చించుకుని ఇది మా డెసిషన్ అని ఆయన చెప్ప చెప్పినట్టుగా మనకు కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం ఏమైంది మీరు కలిసి వెళ్ళారు ఇంతవరకు మీ నుంచి డెసిషన్ ఏది రాలేదు పొత్తులు ఉన్నాయా లేదా అని బీజేపీ వైపు నుంచి కూడా ఆరా తీసినట్టుగా ఎక్కడ కనిపించలేదు ఆ కారణంగానే ప్రస్తుతం ఇది స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంది చూస్తుంటే ఒంటరిగా పోటీ చేయడానికి నాయకత్వం సిద్ధపడ్డట్టుగా కనిపిస్తోంది నిన్న రాత్రే బీజేపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పుడు అనేక రాష్ట్రాల్లో పొత్తుల గురించి కూడా చర్చలు వచ్చాయి యూపీలో అప్నాదాలకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఆర్ఎల్డీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఇతర మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి బిహార్లో నితీష్ కుమార్కి ఎన్ని ఇలాంటివన్నీ కూడా చర్చించాడు అన్ని చర్చించిన వాళ్ళు ఏపీ గురించి అసలు ప్రస్తావించకపోవడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఏపీ పొత్తుల మీద వారు పూర్తిగా ఆశలు వదిలేసుకుని ఒంటరిపోరుకు సిద్ధపడుతున్నారా అన్న సంకేతాలు ఆ రకమైన సూచనలే మనకు కనిపిస్తున్నాయి